విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్టాండ్ లో ఉన్నటువంటి పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. మద్యం సేవించి బస్టాండ్ లోని బెంచీలపై పడుకున్నారు యాచకులు బ్లేడ్ బ్యాచ్ యువకులు. అయితే ప్రయాణికుల ఫిర్యాదుతో బస్టాండ్ నుంచి పంపించేందుకు పోలీసులు ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. నిద్ర లేపారన్న కారణంతో వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పోలీస్ స్టేషన్కి తరలించారు. బస్టాండ్ లో జరిగిన గొడవతో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు.